ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ప్రేక్షకులు తమకున్న సందేహాలను ఉత్తరాలు మెయిల్ల రూపంలో ఈనాటి కార్యక్రమంలో రాసి పంపడం జరిగింది ఇక వాటన్నిటికీ పరమైన సమాధానాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామాయణ ప్రవచనకర్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు వారితో మాట్లాడి ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు మొదటి ఉత్తరాన్ని ఇప్పుడు చూద్దాం అనంతపురం నుంచి లక్ష్మి గారు రాస్తున్నారు విశ్వామిత్రుడు మాంసం తిన్నాడా అని విశ్వామిత్రుడు నిజానికి క్షత్రియ జాతికి చెందినవాడు అని క్షత్రియునికి మాంస అశనం అంటే మాంస ఆహారాన్ని స్వీకరించడం అనేది నేరం కాదు దోషం కాదు బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాన్ని నాలుగు విభాగాలు పూర్వం రోజుల్లో చేశారు వీటిలో బ్రాహ్మణ వైశ్య జాతుల వాళ్ళు మాత్రమే మాంస అశనాన్ని మాంస ఆహారాన్ని స్వీకరించకూడదని నిషేధం విశ్వామిత్రుడు క్షత్రియుడు కాబట్టి ఖచ్చితంగా మాంస అశనాన్ని చేయొచ్చు కానీ ఆయన కేవలం క్షత్రియుడు మాత్రమే కాకుండా అంటే రాజరితం చేసిన రాజు మాత్రమే కాకుండా ఋషి ధర్మాన్ని కూడా అవలంబించాడు అంచేత రాజఋషి అయినటువంటి ఆయన తనకు తానుగా మాంస ఆహారాన్ని తీసుకోకూడదని నిషేధాన్ని తనకు తానుగా పెట్టుకున్నాడు కానీ పన్నెండు సంవత్సరాల పాటు వర్షం అంటూ ఏమాత్రమూ లేకుండా భయంకరమైన కాటకం కరవచ్చింది వచ్చినప్పుడు అందరూ కలిసి ఋషులు మేము ఏ మహానుభావుడైన శంకరుడున్నాడో ఆయన తల మీద ఉండేటటువంటి గంగమ్మని ఆకాశం నుండి చేసేందుకు వీలుగా నిన్ను ఆహ్వానిస్తున్నాము అని విశ్వామిత్రుడికి కబురు చేశారు విశ్వామిత్రుడు కాశీ నగరంలో ఆ అమోఘమైన ఈ కాటకం తొలగేందుకు బ్రహ్మాండమైన అగ్నిని దగుల్పించి చెప్పలేనటువంటి యాగాన్ని చేయడం కోసమని బయలుదేరాడు ఈ రోజుల్లో లాగా పొద్దున బయలుదేరితే ఒంటి గంటకల్లా కాశీకి వెళ్ళిపోవడం గబగబా నాలుగు మొలకలు వేసి మళ్ళీ ఐదున్నరకల్లా తిరిగి వచ్చే ఈ విధానాలు లేవు ఆ రోజుల్లో చీరకి నదులకి ఎలాగ అడ్డుగా వెడుతూ వెడుతూ మధ్యలో కొన్ని చోట్ల నడుస్తూ కొన్ని చోట్ల ఈతలు ఈదుతూ కొన్ని చోట్ల పర్వతాలు ఎక్కుతూ కొన్ని చోట్ల దిగుతూ ఈ స్థాయిలో వెళ్లాల్సి వచ్చేది విశ్వామిత్రుడు ఇలా బయలుదేరి వెళుతూ 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 ఉన్నటువంటి సందర్భంలో ఆకలి విపరీతంగా వేస్తూ ఉండేది ఆ చెట్లకి ఈ చెట్లకి ఉన్నటువంటి పండ్లని సేకరిస్తూ అక్కడక్కడ కనిపించే నదీ జరాలని తాగుతూ చెట్ల కింద విశ్రాంతిని తీసుకుంటూ రాత్రి వేళ అలా ప్రయాణం చేస్తూ వెళ్ళాడు ఒక చోటికి వెళ్ళాక పూర్తి ఇసుక నేల మాత్రమే వచ్చింది ఒక్క చెట్టు మరిచే ప్రాంతం కాదు ఒక ఫలం ఏమాత్రము దొరకడం లేదు పోనీ ఇవి లేకపోతే దుంపలుంటాయి చెట్ల కింద ఉండేటటువంటి కందమూల ఫలాశన అంటారు కందం అంటే దుంప దుంప తినే వెళ్ళచ్చు ఆ దుంపలు కూడా ఒక ఏం చేయాలతో అసలు విశ్వామిత్ర శంసం శపచయివా భక్ష నిమిత్తం తన ప్రాణాన్ని నిలుపుకుని తాను అక్కడికి వెళ్ళి యాగాన్ని కానీ ముగించినట్లయితే తద్వారా కొన్ని కోట్ల మందికి బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిసి పంటలు పండి పన్నెండేళ్ల కరువు పోవడంతో పాటు తరువాతి సంవత్సరాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి పంట వచ్చే అవకాశం ఉంటుంది అగతిక గతి అని ఒకటి ఉంటుంది అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో చేసేది దాని అర్థం అంటే విశ్వామిత్రుడు దాహాన్ని తీర్చుకోవడానికి ఆకలిని తీర్చుకోవడానికి ఎవరున్నారా అని ఆలోచిస్తుంటే ఒక చెండారుడు ఒక కుండ నిండుగా మద్యాన్ని పోసుకొని కనిపించాడు ఆ మద్యాన్ని తాగి మళ్ళీ తాగేస్తే మళ్ళీ దాహం తీరదేమో అని మళ్ళీ దాంట్లోనే గండూషించేవాడు పుక్కిరించేవాడు అక్కడికి వెళ్ళి నాకు ఒక్కసారి అది ఇస్తావా నేను కూడా గండూషిస్తాను విశ్వామిత్రుడు అన్నాడు అయ్యా మీరు ఏదో చూస్తే ఋషుల్లా కనిపిస్తున్నారు ఇట్లా నేను చేసింది కాదు నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి నాకు కావాలని ఆ గండూషించిన పుక్కిలించిన మద్యాన్ని స్వయంగా కుండలో పోర్కసులు దగ్గర ఉండేటటువంటి దాన్ని తీసుకుని దాహాన్ని తెచ్చుకున్నాడు కాసేపు అయిన తర్వాత ఆకలి వేసింది రోజు నుంచి ఇసకనేలలో నడిచి వస్తున్నాడు కాబట్టి అడిగాడు నీ దగ్గర ఏదైనా ఆహారం ఉంటే తీసుకుంటాను నీకేమైనా అభ్యంతరమా అని నాకు కాదు తమకేమైనా అభ్యంతరమా లేదు నేను యాగదృష్టితో వెడుతున్నాను అగతిక గతి తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నానని అతడు పెట్టినటువంటి మాంస ఆహారాన్ని స్వీకరించాడు విశ్వామిత్ర మాంసం శవ నిమిత్తం ఆ పులకసుడు ఏది దొరక్క కుక్క మాంసాన్ని స్వయంగా వండుకొని తింటున్నాడు నాకు అదే పెట్టు అన్నాడు అలాగే స్వీకరించాడు అలాగే వెళ్ళి యాగాన్ని చేసి అమోఘంగా ఫలితాన్ని సంపాదించుకుని అందరికీ వర్షం కురిచేలా చేశాడు కాబట్టి యావత్ లోక ప్రయోజనం కోసమని ఏదైనా ఇట్లాంటి పనిని చేస్తే అది నేరం దోషం కిందికి రాదు అని మనకి పురాణం తెలియజేసేటువంటి సత్యం ఆ సందర్భంలో విశ్వామిత్రుడు ఈ రెండు పనుల్ని చూశాడు మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు గాయత్రి గారు రాస్తున్నారు విజయవాడ నుంచి గర్భవతి అయిన స్త్రీని రాముడు అడవిలో విడిచిపెట్టాడా అని చెప్తాను మనకి ఎంత మటుకు బుద్ధిని వంకరగా ఆలోచిద్దామనే చేసే తప్ప రుజుమార్గంలో ఆలోచించేటటువంటి విధానమే కలగదు అయితే అదొక రకంగా మంచిదే ఎందుకనంటే దాని నిగ్గేదో తెలుస్తుంది మనం ఏదైనా ఒక పని మీద వచ్చాం ఒక చోటికి ఆ పని అయిపోయిన తర్వాత ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం అది విధానం ఏ సీత రాముడు అనే ఇద్దరు రావణాసురుణ్ణి వధించడం కోసం మాత్రమే సీతారామ అవతారమూర్తులుగా వచ్చారో రావణాసు అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరూ వైకుంఠానికి వెళ్ళారు అప్పుడు సీతారాములు నర్మగర్భంగా అంటే వాళ్ళిద్దరికీ మాత్రమే తెలిసేలా ఒక ప్రణాళికని వేసుకున్నారు అనుకుని ఓ సీతా నువ్వు ఎలా గర్భాన్ని ధరించున్నావు కాబట్టి గర్భంలో ఉండేటటువంటి శిశువుకి చక్కనైనటువంటి ప్రాంతంలో చక్కనైన గురువు వద్ద ఉంటూ చక్కగా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కానీ నువ్వు ఉన్నట్లయితే పుట్టబోయే శిశువులకు కూడా ఆందోళన హడావిడి విపరీతమైన కోపం ఇట్లాంటి రజ స్తమోగుణాలు అని చెప్పి ఎక్కడుంటే బాగుంటుంది అన్నాడు నాకు ఋషిపత్రుల ఆశ్రమాలన్నింటినీ చూడాలని ఉంది అన్నాడు అయితే ఓ పని చేయి దగ్గరలో బ్రహ్మాండమైన వాల్మీకి ఆశ్రమం ఉంది కాబట్టి అక్కడికి వెళితే అందరూ సత్వగుణంతో ఉండేటటువంటి స్త్రీలు మాత్రమే ఉంటారు కాబట్టి దగ్గరగా బ్రహ్మాండమైన నది అలా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి వాతావరణం అంతా ప్రసన్నంగా ఉన్నప్పుడు చక్కనైనటువంటి సంతానం ఏ విధమైన ఆందోళన మనోవ్యథలేనటువంటి సంతానం పుట్టుకతో నీకు లభిస్తుంది ఒకటి రెండు పిల్లల్ని పుట్టిన తర్వాత పెంచడం మా పిల్లలు ఏసీలోనే చదువుకుంటారు ఒకటో తరగతి దగ్గర నుంచి అని కాని పెట్టినట్టయితే వాడు నాటికి నరకాసుడితో సమానమే మన ఏడిపించేస్తాడు పుట్టుకు నుంచి అంత విపరీతమైనటువంటి అట్టంబ ఆడంబర అట్టహాసాల్లో పెరిగాడు కాబట్టి అలా చేయ దలుచుకోలేదు రాముడు బ్రహ్మాండమైనటువంటి అయోధ్యా నగరానికి రాజు తాను పట్టాభిషేకాన్ని చేయించుకునేటటువంటి స్థాయిలో ప పక్కన కూర్చోటటువంటి ఆవిడ మహిర్షి అయినా సరే ఆశ్రమంలో అందరూ చాపలు కూర్చుంటే అక్కడే కూర్చోబెట్టి పిల్లల్ని చదివించాలి గురువుగారు ఉండేటటువంటి గదిని చీపురుతో శుభ్రాన్ని చేసి జాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని గోమయంతో అరికి అక్కడ ముగ్గులు పెట్టి దానిమీద కూర్చుని పాఠాన్ని అందరితో పాటు సమానంగా చదవాలి అంతటి మహారాజపుత్రుడైన అలా చిన్నప్పుడు జాగ్రత్తగా గురువుగారి యొక్క శిక్షణల్లో చదువుని పొందితే శాశ్వతంగా వీళ్ళు గొప్పవాళ్ళు కాగలరని ఆలోచించిన రాముడు అక్కడ పెంచాలి అని అనుకుంటే సీతమ్మ కూడా అక్కడికే పెడదాం అనుకుంటున్నాను ఒకటి ఆశ్రమ వాతావరణం రెండోది వినయం విధేయత సంస్కారం సభ్యత రావాలంటే ఆ ప్రాంతాల్లో ఉండాలి అంచేత ఇద్దరు అనుకుని చేసిందే తప్ప గర్భవతిని ఆయన విడవనే విడవల ఒక్క మాట చెప్పి ముగిద్దాం నిజంగా గర్భవతి అయినటువంటి సీతమ్మనే రామచంద్రుడు విడిచేసి ఉంటే ఇరవై నాలుగు వేల శ్లోకాల శ్రీమద్ రామాయణంలో సీతమ్మ ఎక్కడైనా మా ఆయన చూడండి ఎంత ఘోరం చేశాడో నేను గర్భంతో ఉన్నప్పుడు అమాంతంగా విడిచిపెట్టేశాడు అరణ్యాల్లో ఎన్నెన్నో జంతువులు ఉండే ప్రాంతంలో ఏమైనా అట్లా ఇట్లా అని అన్నారుగా ఎందుకు అనలేదు ఇది కారణం కాబట్టి అనలేదు మరో ఉత్తరాలు చూద్దాం గురుగారు లతగారు రాస్తున్నారు కర్ణాటక నుంచి ఉన్న పెళ్ళా జాంబవంతుడు మహాద్భుతమైనటువంటి వీర సాహస పరాక్రమాలు కలిగిన ఎరుగు వంటి జాతికి చెందినవాడు సరే ప్రసేనుడనేవాడు శవంతకం అనే పేరు కలిగిన మణిని ధరించి అలా వేటకి వెళ్ళినప్పుడు సింహం చంపితే ఆ సింహాన్ని చంపి ఈ జాంబవంతుడు ఆ మణిని తీసుకెళ్ళి తన కూతురి ఉయ్యాలకి కట్టాడు ఆ అమ్మాయి పేరు జాంబవంతుని కూతురు కాబట్టి జాంబవతి అని ఇక్కడ విశేషాన్ని అర్థం చేసుకోవాలి ఉయ్యాలకు కట్టాడు అనగానే ఉయ్యాలలో మూడు నాలుగు సంవత్సరాల పిల్లలు మాత్రమే ఉంటారు కాబట్టి ఈ అమ్మాయికి మూడో నాలుగో సంవత్సరాలు ఉంటాయి అని అనుకుంటాం మనం చాలా దురదృష్టకరమైనటువంటి కాలంలో జీవిస్తున్నాం ఆ రోజుల్లో కన్యపడుతులు అంటే మంచి వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఉయ్యాలను వేసుకుని చక్కగా ఊగుతూ ఉండేవారు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల కనుమతి దీపావళి రోజుల్లో అట్ల దిగి చక్కగా ఉయ్యాల ఊగుతూ కనిపిస్తారు చిన్నపిల్లలు కాదు మంచి వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు అక్కడ జాంబవతి ఉయ్యాలకి ఆ ఆభరణాన్ని శమంతకమణిని ఆభరణంగా కట్టాడు అంటే ఇంత చిన్న పిల్లని శ్రీకృష్ణుడు చూసారా ఎంత ఘోరంగా పెళ్లి చేసుకున్నాడో బాల్య వివాహం కింద చెయ్యాలి అది ఇది అన్నట్టుగా అనుకుంటాం కాదు మంచి కన్య వయస్సులో ఉన్నటువంటి ఆ అమ్మాయి మంచి విలాసంగా ఊగుతూ కనిపించింది బాగా 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 గుర్తుంచుకోవాలి సత్యం ఏంటంటే మంచి కన్య వయస్సులో ఉన్నటువంటి ఆడపిల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు నాకు లేవు పై అధికారి తిడతాడనేటటువంటి భయం లేదు కార్యాలయానికి సరి అయినటువంటి సమయానికి వెళ్ళాలనే తొందర లేదు మానసికమైన వ్యధ లేదు పై అధికారి తిట్టాడనేటటువంటి బాధ లేదు అట్లా చక్కగా ఇంట్లో అలా పెంపకాన్ని సాగిస్తూ ఉండే పిల్ల అయినట్లయితే ఆ అమ్మాయికి వివాహం అయిన తర్వాత కరిగే సంతానం కూడా చక్కగా ప్రశాంతంగా ఉంటారు రేపటి రోజున కాన్పు వస్తుందనగా ఈరోజు వరకు కూడా కార్యాలయానికి వెళుతూ ఉన్నట్లయితే అక్కడ ఏమేం కష్టాలు కలుగుతాయో ఆ కష్టాలన్నీ కూడా లోపల ఉండేటటువంటి శిశువు మీద ప్రతిబింబించి పుట్టేటటువంటి పిల్లాడు కూడా విసుగు కోపం చిరాకు ఆందోళన ఇవన్నీ కలుగుతాయి ఎంత గొప్ప మాట అంచేత ఆ రోజుల్లో కన్నె పిల్లల్ని ఏ విధమైన ఉద్యోగాలు కానీ దానికి కానీ దీనికి కానీ ఏమీ లేకుండా చక్కగా వాళ్ళందరూ ఆడుకునేలా పెంచేవారు అట్లదది ఆటల పరవార్థం అదే ఇవాళ దాన్ని మనం మర్చిపోయాం అందుకనే ఆడపిల్లలందరూ కూడా ఆందోళనతో విపరీతమైన చిరాకు విసుగు కోపాలు వీటితో ఉంటున్నారు జుట్టు మొత్తం ఊడిపోతుంది జుట్టు ఊడ్డానికి కారణం అదేదో వాడడం ఇదేదో వాడడం కాదు ఆలోచనల అతిశయం విపరీతమైన ఆలోచనలు అలా ఇపోతుంది అందుచేత జాంబవతి అనేటటువంటి పిల్ల చిన్న వయసు ఉన్నది కాదు ఆయనే స్వయంగా నేను ఇస్తున్నాను అని చెప్పి జాంబవంతుడు కానుకగా ఇచ్చాడు ఆ కృష్ణునికి కృష్ణరామని వివాహం అంటాడు కాబట్టి వయస్సులో ఉన్న పిల్లలు తప్ప చిన్న వయసు పిల్ల మాత్రం కాదు గారు సుహాసిని గారు రాస్తున్నారు సిద్ధిపేట నుంచి స్నానం వెళ్ళిన ఎవరిని రావద్దని వినాయకుడికి కాపలా పెట్టిందా అని స్నానం అంటారు స్నానం అనకూడదు అభ్యంగ స్నానానికి వెళ్ళబోతున్నటువంటి పార్వతి తన ఒంటి నలుగు మట్టితో జాగ్రత్తగా ఒక చిన్న విగ్రహాన్ని చేసి ప్రాణాన్ని పోసి ఆ గుమ్మ మీద కూర్చోబెట్టి రే ఎవరిని రానీయకుండా చూడరాంది సామాన్యులమైనటువంటి మడ ఇళ్లలోనే రెండు మూడు స్నానాలు గదిలుంటే అంతటి వెండి కొండకి అధినేత్రి అయినటువంటి ఆవికి స్నానాలు గది లేదు ఒక్కసారి ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మాట అది కాదు చాలా కాలానికి తన భర్త అయినటువంటి శంకరుడు గజాసుని బజ్జలించి విష్ణువు చేత విడిపింపబడేస్తున్నాడు తన భర్త వస్తున్నాడు కాబట్టి ఈవిడ ఆ భర్త అయిన శంకరుడు చూడగానే చాలా అందంగా కనిపించాలి అని అనుకుంది మహాలహావణ్య సేవతి అసలే అందంగా ఉంటుంది మాంచి అలంకారాలు మాంచి వస్త్రాలు వేసుకుని ఇంకా అందంగా కనిపించి అయ్యయో నా భార్యని ఇంతకాలం నేను కనీసం చూడకుండా కూడా వాడి బజ్జలో దాక్కున్నానా అనే ఆలోచన శంకరునికి కలగాలనే అభిప్రాయంతో ఆవిడ వెండి కొండలో ఉన్నటువంటి ఆ బీరువాళ్ళన్నింటినీ తెరవడం ఇది కడదాం అనుకోవడం అబ్బయ్ ఇది నచ్చదు ఆయనకి ఈ ఆభరణాలను పెట్టుకుందాం అబ్బే ఇది మామూలుగా ఉన్నదే ఈ వస్త్రాలని తీయడం ఆభరణాలను తీయడం వస్త్రాలని తీయడం ఆభరణాలను తీయడం మొత్తం అన్నీ అలా తీస్తూ ఉంది అలా వేసుకుందాం అనుకుంటుంది నచ్చడం లేదనుకుంటుంది మన ఇళ్ళలోనే మనం గమనిస్తూ ఉంటాం ఈ చీర కట్టుకుంటారా బాగుంటుందా బెళ్ళికి పెడితే చాలా బాగుంటుంది పాపం వెళ్ళాడు అంటాడు ఇది ఇది బాగుండదు అంచు బాగుండలేదు ఇది పైగా తగిన గేరడు చీరలు లేవు దీనికి ఇది మంచిది కాదు ఈ ఆభరణం వేసుకుంటే బాగుంటుందా చాలా బాగుంటుంది ఇది మన పెళ్లికి వెళ్ళాను వాళ్ళందరూ చూస్తుంటారు కాబట్టి ఇది మంచిది కాదు ఇంకో ఆభరణం అని ఇలా 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 వీళ్ళన్నీ కూడా బాగున్నాయి 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 అని ఆ చీరని ఆభరణాన్ని అంటే చివరికి ఆవిడకి నచ్చిందో దాన్ని తీసుకుని చాలా బాగున్నాయి ఈ రెండు అని వేసుకుంటుంది నిజంగా అవి నచ్చకపోయినా వీడి నచ్చాయి అనాల్సిందే అది పరిస్థితి మనకే కనిపిస్తుంది అంచేత పార్వతీదేవి అనేకమైన వస్త్రాలని అనేకమైన ఆభరణాలను వేసుకుంటూ శంకరుడికి ఏది నచ్చుతుందో 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 అనే ఆ ఇదిలో స్నానాన్ని చేసి ఈ వస్త్రాలని కట్టుకోవడం ఇంకా పూర్తి కాని సందర్భంలో శంకరుడు వస్తే ఇదేమిటి నేను వచ్చినా ఇంకా నువ్వు సరైన వస్త్రాలని ఆభరణాలని ధరించలేదా అంటాడేమోనని వాడిని అక్కడ గుమ్మం మీద కూర్చోబెట్టాడు ఎంత గొప్ప ఆలోచన అది ఈ గుమ్మ మీద కూర్చున్నటువంటి వాడిని శంకరుడు షోలంతో ఖండించొచ్చాడు అంటారు నలుగు మట్టితో చేయబడినటువంటి బొమ్మని శూలంతో శంకరుడు రైకర్తంతో వాడు ఖండించారా కారణం ఒకటే ఆ ప్రతిష్ట అనేటటువంటిది ప్రాణ ప్రతిష్ఠ అనేది ప్రాణం పోయడం అనేది అమ్మవారు చేసింది అమ్మవారు ప్రాణాన్ని పోసినటువంటి బ్రహ్మాండమైన బొమ్మని శంకరుడంతటి వాడు ఇలా పిసిగేసి అవతల పడేయలేడు ఆయన శోరం పెట్టి ఖండిస్తే తప్ప అతని ప్రాణం పోయేటటువంటిది కాదు అంత శక్తిమతి అమ్మవారు కాబట్టి అమ్మవారు తాను ఆభరణాలని అలాగే వస్త్రాలని ధరించడానికి అంత సమయం తీసుకుంటాననే విషయం ముందుగానే తెలిసి నువ్వు ఎవరిని రానియద్దురా అంది తప్ప ఆవిడికి స్నానాలుగా అది లేదు అనేటటువంటి మాట ఏమాత్రమూ సరి కాదు 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 ఆ ఉన్నటువంటి గంగమ్మ బ్రహ్మాండంగా ప్రవహిస్తూ ఉంటుంది ఎక్కడ కావలిస్తే ఆవిడ ఎక్కడగా గంగ లేకుండా ఉంటుంది ఆవిడికి ఇలా అర్థం చేసుకోవాలి కథని మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు రామలక్ష్మి గారు రాస్తున్నారు చంపిన పల్లి నుంచి గుళ్ళు కట్టినా పోదంటారు ఏదైనా సరే మీ ఇష్టం వచ్చింది మీరు చెప్పండి మేము దాన్ని బాగా అరగదీసి 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 దాని అర్థం ఇక జీవితంలో ఎవరికి తెలియనంతగా అరగదీసి అది ఒక మీదకి ప్రచారం చేస్తామని ఎంత అభాండం వేశారండి అంటారు ఎంత అభాండం వేశారండి అభాండం కాదు పాండవులందరూ ఆ లక్క ఇంటిలో పూర్తిగా అయిపోయి లోకమంతా పాండవులు లేనిదిగా అయి అపాండవం అయిపోయింది అని అనమాట అపాండవం అంటే పాండవులు అనేవాళ్ళే లేరు అనడాన్ని ఆ పాండవము అంటారు దాన్ని అరగదీసి 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 అభాండం వేశారని ఎంత అభాండం భాండం ఏమిటా భాండం అంటే కుండ అభాండం అంటే కుండలేకపోవడం ఏమిటని చస్తే అర్థం కాదు అది అలా అర్థం కానిదిగా ఎన్నెన్నో సామెతను మనం ఏర్పాటు చేసాం వాటిలో ఒక సామెత ఇది పిల్లిని చంపితే ఎన్ని గుళ్ళు కట్టించినప్పటికీ కూడా ఆ పాపం పూదుటాన్ని ఒకటేనా దేన్ని చంపినా తప్పేగా అది పిల్లిని చంపితే కాదు పిల్లని చంపితే మనం ఆ ఇంటికి చక్కనైనా కుర్రాడు కదా అనే అభిప్రాయంతో మన పిల్లలు అందించాం అక్కడ బియ్యం చేసి వాడికి భారీగా అందించాం ఆ పిల్లని మానసికంగా వ్యధ పెట్టి 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 ప్రాణం తీసి తీసి ఆ అమ్మాయి ప్రాణం పోయేలా చేస్తే ఆ పిల్లని చంపితే ఎన్ని గుళ్ళు కట్టించినా ఆ పాపం పోదని విపరీతమైనటువంటి అప్పులు చేసేసి ఏం చేయాలో తోచగా పిల్లకి ఇచ్చేసి చచ్చిపోతూ ఉంటారు వాళ్ళు కూడా కొందరు అలా తాను కన్నటువంటి సంతానాన్ని చంపినా కూడా ఎన్ని గుళ్ళు కట్టించినా ఆ పాపం పోదు అని కాబట్టి పిల్లని చంపితే గుళ్ళు కట్టించినా పాపం పోదనేది అనేది సరైనటువంటి సామెత తప్ప పెళ్ళిని చంపితే అని మాత్రం కానీ కాదు చాలామంది ఎక్కడైనా పెళ్ళి కానీ ఏదో వాళ్ళు వెళ్ళేటటువంటి మోటార్ సైకిల్ ఆరో దేని కింద పడితే ఇక విపరీతంగా దుఃఖపడిపోతూ ఉంటారు అది సరికాదు పిల్లని చంపితే పిల్లని ఇచ్చిన పిల్లని అలాగే ఇంట్లో ఉండేటటువంటి సంతానాన్ని చంపడం ఏమాత్రం సరికాదు అని దాని అర్థం ఇంకో వ్యాఖ్యానం కూడా చెప్తారు పెద్దవైనటువంటి జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఉన్నాయి వాటికి సంబంధించిన పిల్లలు ఉంటాయి లేక దూడా అలాగే చిన్న చిన్నవైనటువంటి పక్షులకి సంబంధించినవి వాటిని చంపినా కూడా నేరమే పాపం తల్లి చూస్తూ ఉంటే దీన్ని చంపేయడం దానివల్ల కూడా ఈ ఎన్ని గుళ్ళు కట్టించినా ఆ పాపం పోదు అనడంలో పక్వమైనటువంటి సందర్భంలో పెద్ద కోడి ఉన్నట్టయితే నువ్వు అయితే ఆ కోడిని తీసుకొని నీకు ఉన్నటువంటి నియమం ప్రకారం నాకు తప్పు కాదు కానీ చిన్నగా అప్పుడే పుట్టినటువంటి కోడి పిల్ల అలాగే లేకదూడ అలాగే ఏవో ఏవో వీటికి సంబంధించినటువంటి చిన్న పిల్లల్ని కానీ సెపరేట్ అయితే గుళ్ళు కట్టించినా నేరం నేరంగానే ఉంటుంది కదా ఆ పాపం మాత్రం పోదు అని ఇది దాని అంత అర్థం అలాగే గురుగారు ప్రేక్షకుల సందేహాలన్నీ ఈనాటి కార్యక్రమంలో నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు వీక్షించారు కదండి నేటి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని మరి ఈనాటి కార్యక్రమంలో మీ సందేహాలన్నీ నివృత్తి అయ్యాయి కదా ఇలాగే మీకు కూడా ఇంకేమైనా ధర్మ సందేహాలు ఉన్నట్లయితే గనక మీ సందేహాలన్నింటినీ మా చిరునాత్మక పంపించవచ్చు మా చిరునామా ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ రోడ్ నెంబర్ తొంభై రెండు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఐదు లక్షల తొంభై ఆరు మా ఇమెయిల్ ఐడి భక్తి హెచ్ఐడి ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ వీక్షించారు కదండి నేటి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని మరి ఇది వాళ్ళకి మన ధర్మ సందేహాలు కార్యక్రమం మళ్ళీ మరో కార్యక్రమంతో మేము ముందు ఉంటాము అంతవరకు సెలవు నమస్తే